సామగ్రి ధరలు నిర్వేదంలో నిర్మాణదారులు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఈ విశాఖనగరం ప్రశాంతమైనటువంటి నగరంలో అటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కూలిపని చేయడానికి అలాగే ఇంకో ఏదో వ్యాపారం చేసుకునేందుకు ఉద్యోగం చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు ఇల్లు కట్టుకోవడా ఏదో స్థలాన్ని సంపాదించి కొట్టుకొని ఇల్లు కడతామంటే అగన ఆగమనంలో ధరలు ఆకాశాన్ని కంటే పద్ధతులు ఉన్నాయి. ధరలంటే సిమెంట్ గతంలో 200 రూపాయల సిమెంట్ అనేది బస్తా ఉండేది. ఈరోజు 410 రూపాయలు అంటే నేను కొనవలసి వస్తుంది. అలాగే 2 యూనిట్ల ధర గతంలో అయితే 7000కి వచ్చేది. ఈరోజు 15000 రూపాయలు 2 యూనిట్లు ఇసుక కొనవలసి వస్తుంది. ఇసుక అనేది ఆ 15000కి కూడా దానికి ఒక సిస్టము మద్దన ఎప్పుడు వస్తుందో ఏంటి అనేది ఇసుక కూడా బంగారం మయంలాగా కొనుక్కోవడానికి కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. సిమెంట్ కూడా అదే పరిస్థితి. 400 రూపాయల బస్తా పెట్టి మా ఆ బిల్డింగ్ నిర్మాణం ఎలా చేయాలి ఏ పద్ధతిలో చేయాలి ఒక్క సిమెంటు ఇదే కాదు ఇసుకే కాదు ఐరన్ చూసుకుంటే గతంలో టన్ను 25000 30000కి వచ్చేది. ఈరోజు 45000 50000 రూపాయలు 60000 రూపాయలు అంటే టన్ను అనేది ఐరన్ కొనవలసి వచ్చింది. మరి నిర్మాణకు సంబంధించిన వస్తువు ఏ వస్తువు కూడా తగ్గింది అనేది లేదు. 3 రెట్లు 4 రెట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ ఈ ప్రభుత్వంలో గతంలో కన్నా హైయెస్ట్గా పెరిగింది. ఈరోజు నిర్మాణం చెయ్యాలంటే వెనక్కి తగ్గే పరిస్థితి అనేది ఉంది. ఇప్పుడు భూములు అమ్మిన ఎక్కడ ఎక్కడైనా ఆస్తులు అమ్ముకొని ఇల్లు కడదామంటే ఆగమనం అనేది అయిపోతుంది. అందుకని ఇది చాలా దుర్మార్గమైనటువంటి మరి ఈ విధానం అనేది ఉంది. గత 15 సంవత్సరాల నుండి గతంలో చూసుకుంటే ఇల్లు కట్టాలంటే గతంలో 3 లక్షలు 4 లక్షలతో అయిపోయేది. ఈరోజు చిన్న 2 బెడ్రూమ్లో 1 హాలు ఇది కట్టాలంటే 20 లక్షలు పట్టుకుంటే కానీ ఇల్లు అనేది తయారయ్యే పరిస్థితి అనేది లేదు. అది కూడా సింపుల్గా కట్టుకోవడానికే అవకాశం అనేది ఉంది. రంగు పెయింట్లు గతంలో పెయింట్లు కూడా ఉండే తక్కువ అనేది ఇప్పుడు పెయింట్లు కూడా వేసుకునే పరిస్థితి లేదు. సున్నం కూడా బెర్ల సిమెంట్ బస్తా 5 కేజీలు ఉన్నది 100 రూపాయలు 200కి వచ్చేది. అలాంటిది ఈరోజు దానికి కూడా దాని రేటు కూడా పెరిగిపోయింది. ఏది కూడా ఇంటి యొక్క సామగ్రాలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి అనేది రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వ్యాపారం అనేది స్వేచ్ఛగా విడిచిపెట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా మరి వ్యాపారస్తుల అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వం అనేది దాన్ని కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము సిఐటిగా భావిస్తున్నాం. ఈరోజు సచివాలయాలు పెట్టిన తర్వాత ఒక 40 గజాల్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. అలాగే దానికి ప్లాను ఇవ్వాలని అడుగుతున్నారు. అంటే సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులకి కనీసం విశాఖపట్నం సిటీ లాంటి సిటీల్లో 150 గజాల వరకు ప్లాన్ అవసరం లేదు అన్నది కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఆ చిన్న చిన్న వాళ్ళు కట్టుకుంటే ప్లాన్ లేదు నీది నీకు పర్మిషన్ ఉందా అని అడిగి వాళ్ళకి ఆటంకపరుస్తున్నారు. మూడోది ఈరోజు సమగ్ర ఈ యొక్క మన స్టీల్ ప్లాంటు విశాఖపట్నంలో ఉంది, సింహాద్రి స్టీల్ విశాఖపట్నంలో ఉంది, కానీ అవన్నీ ఆకాశంలో ఉన్నాయి ధరలు. విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు అవన్నీ కూడా ఉన్నా సరే తక్కువ ధరకు రావట్లేదు. ఒక పక్కేమో స్టీల్ ప్లాంట్ నష్టంలో ఉందని చెప్పేసి అది ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఒక పక్కేమో అక్కడ స్టీల్ కొనుక్కుందామంటే హై రేట్లో ఉంది. సామాన్య ప్రజలు ఎవరు కూడా ఒక 40 గజాలు ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 10 లక్షలకు అవుతుందండి. అంటే ఆ రకంగా భూమి రేటు దగ్గర నుండి ఈరోజు నిర్మాణ సామాగ్రి సంబంధించినటువంటి పెయింటర్ దగ్గర నుండి అన్నీ కూడా పెరిగిపోయాయి. ఎవరు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా పాత తరం గుడిసెల్లోకే ఉంటే బాగుండనే పరిస్థితికి ఈ పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో ఉంది. ఒక పక్క కరోనా నుండి ఎంతవరకు మన పనులు లేకుండా కార్మికులకి పని లేదు, ఇక్కడ నిర్మాణదారులుగా మాకు కట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. కానీ ఈరోజు ఏదో కరోనా నుండి కొద్దిగా మెల్లమెల్లగా బయటకు పడుతున్నాము, పని ఆడించుకోవాలను అనుకుంటే ఈ ధరలు వచ్చి మళ్ళీ మా మీద పడ్డాయి. ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది ఏంటంటే కరోనా టైంలో ఏ రకంగా అయితే పనులు లేకుండా అందరూ నాశనం అయిపోయామో ఇప్పుడు తక్కువ ధరకి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి సిమెంట్ కానీ ఐరన్ కానీ దానికి కావాల్సినటువంటివన్నీ కూడా తక్కువ ధరకి ఇప్పిస్తున్నట్టుగైతే మనం ఈ నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది కార్మికులు సీతంపేట కానీ లేకపోతే అక్కయ్యపాలెం కానీ గోపాలపట్నం ఆ ప్రాంతాల్లో పనులు లేకుండా వలస కార్మికులు ఇక్కడ వచ్చేసినటువంటి బిల్డింగ్ కార్మికులు అందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నారు. దేనికి నిర్మాణంలో ఈ ధరలు పెరిగిపోవడం వల్ల మనం దాన్ని నిర్మాణం చేయలేకపోతున్నాం. నిర్మాణం చేయలేకపోతే వాళ్ళందరూ కూడా ఆకలితో ఉంటున్నారు. కాబట్టి ఇటు ఇల్లు కట్టుకోవడానికి మాకు అవకాశం లేదు, వాటి పాపం పని లేకుండా అవకాశం లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఇసుక తవ్వకాలు ఆపేయండి అని అన్నారు. ఎందుకు ఆపేయాలి అని అడిగితే నూతన ఇసుక విధానం వస్తుంది అని అన్నారు. 6 నెలల తర్వాత నూతన ఇసుక విధానం ప్రకటించారు. ఈ 6 నెలలు కూడా నిర్మాణ రంగం అంతా కుదేలైపోయింది.
గత సంవత్సరం రెండోది ఇసుక తవ్వడానికి అక్టోబర్ 5న కొత్త పాలసీ వచ్చింది ఇసుక తవ్వడానికి వెళ్ళండి అని అన్నారు ఇసుక తవ్వడానికి వెళ్ళేసరికి నదుల్లోకి నీరు వచ్చేసింది అక్టోబర్ లో వర్షాలు పడతాయి కదా నదుల్లోకి నీరు వచ్చిన తర్వాత మరొక 3 4 నెలలు పనులు లేవు మళ్ళీ డిసెంబర్ తర్వాత ఇసుక తవ్వడానికి వెళ్తే ఏదో जनवरी फिब्रवरी मार्च वरकू पन दुकान मार्च नीचे करोना महम्मारी वी पन लेकिन पैस्थि आ तर इपड़ू मल्ली क्रत इसक विधान पात इंत इसक विधान फल मूड वेल यूनिट इसक आर वेल एडल एन वेल तुम वेल दाका हेल्ली इप्ड मल्ल क्रत इसक विधान आनलन अट्नार अद्नार इधर रकर पद्धत इबंधी पड़ता ఏ రకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు ఈ ఇసుక సామాన్యులకు అందుబాటులో ఇసుక ఉండాలి సామాన్యుడికి ఇసుక అందుబాటులో ఉంటే సామాన్యుడు ఇల్లు కొనుక్కుంటే ఇల్లు కట్టుకుంటే అందరూ అన్ని వస్తువులు కొనుక్కుంటారు ఈ రోజు విశాఖ నగరంలో లక్ష మంది భవన నిర్మాణ కార్మికులు కూలి పనులు లేక వెలవెల్లాడిపోతూ ఉన్నారు నిర్మాణ సామగ్రి ధరలన్నీ రెట్టింపైపోయి సామాన్యులు ఎవరు ఇల్లులు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఎవరు కడుతున్నారు అంటే బిల్డర్లు కడుతున్నారు ఎందుకంటే బిల్డర్లు వాళ్ళు కట్టి ఇంకొకడికి అమ్ముతారు ఆ కొనుకురే వాడి మీద ఆ భారం అంతా వేసేస్తారు అందువల్ల ఈవేళ సామాన్యులకి ఇసుక అందుబాటులో ఉంటే సిమెంట్ ధరలు అందుబాటులో ఉంటే ఐరన్ ధరలు అందుబాటులో ఉంటే సామాన్యులు చిన్న పెట్టగోడ కట్టుకున్నోడు ఉంటాడు చిన్న బాత్రూమ్ కట్టుకున్నోడు ఉంటాడు చిన్న కాలువ కట్టుకున్నోడు ఉంటాడు ఇలా వీళ్ళందరూ ఇళ్ల రిపేర్లు చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ బాగా జరుగుతాయి ఈ పని వీళ్ళు చేసుకోవడం వల్ల ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది ఉపాధి కలిగితే ప్రభుత్వానికి ఏమీ లాస్ కాదండి ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు అన్ని కొనుక్కుంటారు పరోక్షంగా ప్రభుత్వ ఖజానాకి సేల్స్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి డబ్బులు జమ అవుతాయి అందువల్ల గత ప్రభుత్వం ఇసుకతో ఆడుకుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఏమీ తక్కువ తినలేదండి గత ప్రభుత్వం కూడా ఇసుక మీద వ్యాపారం చేసింది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఇసుక మీద వ్యాపారం చేస్తా ఉంది సామాన్యులు విలవిల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు ఈ నగరంలో ఉన్నాయి కూలి పనులు దొరకడం లేదు నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రభుత్వం ఎప్పటికైనా జోక్యం చేసుకొని ఉచితంగా ఇసుక సరఫరా చేయండి ఈ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి సంక్షోభం బయటపడాలి అని అంటే ఉచితంగా ఇసుక సరఫరా చేస్తేనే ఖచ్చితంగా నిర్మాణ రంగం అంతా మంచి ఊపులో వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను రాజధాని వస్తుంది అని చెప్పేసి చెప్తున్నప్పుడు మరి రాజధానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలి అని అంటే నిర్మాణ సామగ్రి ధరలు తగ్గకుండా రాజధానిని కట్టలేవు అందువల్ల కూలి పనులు విపరీతంగా విస్తృతంగా దొరికేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఆలోచించాలి అని అంటే ఖచ్చితంగా ఇసుక సిమెంట్ ధరలు ఐరన్ ధరలు నిర్మాణ సామగ్రి ధరల్ని కంట్రోల్ చేయాలి నిర్మాణ సామగ్రి ధరలు కంట్రోల్ చేయకపోతే ఇంకా మరింత సంక్షోభంలో కూరుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అత్యంత కీలకమైనది నగరాల అభివృద్ధి కావాలన్నా గ్రామాల అభివృద్ధి కావాలన్నా నిర్మాణ రంగం లేకుండా నిర్మాణ కార్మికులు లేకుండా సాధ్యం కాదు మరి నిర్మాణ రంగంలో కార్మికులు ఉంటే సరిపోతుందా మరి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పించవలసినటువంటి ఎవరైతే ఇళ్ళు కట్టుకోవడమో లేకపోతే ఇతర భవనాలు కట్టుకోవడమో లేకపోతే నిర్మాణదారు మీరే కాబట్టి అట్లాంటి వాళ్ళందరూ కూడా నిర్మాణాలు చేసుకునే దాంట్లో ఈవేళ పెరుగుతున్న ధరలు అది సిమెంట్ కానివ్వండి ఇటుక కానివ్వండి స్టీల్ కానివ్వండి ఈ మధ్య స్టీల్ విపరీతంగా పెరిగిపోయింది మరి మనం చూస్తున్నాం ప్రభుత్వం సిమెంట్తో పాటు ఈ పెట్రోల్ కూడా రోజు రూపాయి పావలా 10 రూపాయలు పెంచేస్తుంది అంటే మనం అనుకుంటున్నాం పెట్రోల్ ధరలు పెరగడానికి దీనికి సంబంధం ఉందా లేదా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే పెట్రోల్ ధరలు ఎప్పుడైతే పెరిగినాయో రవాణా పెరుగుతుంది రవాణా ఎప్పుడైతే పెరిగిందో వారు సామాగ్రి కూడా న్యాచురల్గా పెరగడం అనేది సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అంటే ఎన్నిటికీ కూడా కేంద్ర బిందువు ఎవరయ్యంటే ప్రభుత్వం ఏదైతే ప్రజలకు నువ్వు హామీ ఇచ్చావో భవన నిర్మాణ కార్మికులకి మేము ఇసుక సప్లై చేస్తాము ఉచితంగానే వాళ్ళు కోరుతున్నారు అంటే ఉచితంగా సప్లై చేయమంటే అర్థం ఏంటి ఇసుక వచ్చింది ఉచితంగానే కానీ వచ్చిన ఇసుకని దళారులు ఎంటర్ అయిపోయి విపరీతం రేట్లు పెంచేసి అందుబాటులో లేకుండా చేస్తున్నారు రెండు పక్క సిమెంట్ ఫ్యాక్టరీలు మరి వాళ్ళకు కూడా పూర్తిని అవకాశం ఇచ్చావు ఆ దళారులుగా తయారయ్యి సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా విపరీతంగా సిమెంట్ పెంచేస్తాం ఒక సిమెంట్ పోయి ఇసుక పెరిగిపోయి నిర్మాణ సామంతా కూడా పెరిగిపోయిన తర్వాత నిర్మాణాలు ఆటోమేటిక్గా తగ్గిపోయినాయి నిర్మాణం ఎప్పుడు తగ్గిందో బిల్డింగ్ కార్మికులకి బిల్డింగ్ పనుల మీద ఆధారపడ్డ కార్మికులు కూడా పస్టులు పడకూడదు తప్ప మార్గం లేకపోతాం
ఈ రకంగా రెండో పక్క ఏంటంటే నిరుద్యోగం ఏర్పడడానికి కూడా కారణం ఈ ప్రభుత్వం అలసత్వం ఈ ప్రభుత్వం ఏమైతే వీటి మీద నియంత్రణ లేకుండా కంట్రోల్ లేకుండా స్వేచ్ఛగా బడాబాబులకు వదిలిపెడతా ఉందో మార్కెట్ని దానివల్ల ఇవాళ ఇసుక కొరత ఏర్పడుతుంది ఇటు కొరత ఏర్పడుతుంది ఐరన్ కొరత ఏర్పడుతుంది సిమెంట్ కొరత ఏర్పడుతుంది ఇవన్నీ కూడా కొరత ఏర్పడుతుంది ఇన్నిటికీ మించి ఏముందంటే కార్మికులు చాలా ఎక్కువ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు బిల్డింగ్ నిర్మాణాలు చేసుకోవడం కావాల్సినటువంటి యజమానులు ఉన్నారు వీళ్ళిద్దరికి అందుబాటులో లేకపోవడం వల్ల అందరూ కూడా దానికి దూరంగా అయిపోతూ ఉన్నారు దీనివల్ల నగరాలు విస్తరణలోనే సమస్యలు వస్తున్నాయి ఆ రకంగా కార్మిక వర్గానికి వాళ్ళు పోషించుకునేదానికి కూడా ఇబ్బంది వస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఏదో నేను ఏ నవరత్నాలనో లేదా దేశానికి నేను ఉద్దేశాలనో నరేంద్ర మోడీ చెప్పడం కాదు ఇవాళ రైతులు అక్కడ ఉద్యమం చేస్తున్నారు ఇంతకాలం ఒకటి కారణం ఏంటి ప్రభుత్వానికి అసమర్థత ఇట్లా ఈ సంవత్సరాలను కూడా కేవలం పూర్తిగా ప్రభుత్వానికి అసమర్థత కష్టపడే వాళ్ళని దోసుకుని మేళ కట్టుకునే వాళ్ళని దోషపెట్టే విధానం మారకపోవడం వల్ల ఈ సంవత్సరం వస్తున్నాయి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కొంచెం కళ్ళు తీర్చాలి నేను చివరి పాయింట్ ఏంటంటే ఈ ప్రజలు అత్యధిక శాతం ఉన్నటువంటి పేద ప్రజలు కష్టజీవులు బిల్డింగ్ కార్మికులు ఇతర కార్మికులు అందరూ కలిసి ఓట్లు ఎత్తేనే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఓట్ల వరకు మీ కార్మికులు వచ్చిన ఆదాయాలు ఏమో పెద్ద పెద్దలు నింపుతావా దీనివల్ల దేశ అభివృద్ధి ఆటంకం కలుగుతుంది అనేది మా అభిప్రాయం నింగినంటిన సామాగ్రి ధరలు నిర్వేదంలో నిర్మాణదారులు ఈ అంశంపై ఏసీటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నింగినంటిన సామాగ్రి ధరలు నిర్వేదంలో నిర్మాణదారులు ఈ అంశంపై ఏసీటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఎంతగానే అంటే గతంలో గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా ఎక్కువ ఇస్తా ఉన్నది స్కీములు చాలామంది కట్టుకోలేదు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 180,000 ఇస్తా ఉంటుంది స్కీమ్కి ధరలు చూస్తే చాలా 180,000 ఎక్కడ సరిపోదు అలాంటిది ధరలు ఈరోజు సిమెంట్ మొన్నే దీని ముందు స్లాబ్ వేసాడు ఒక మేస్త్రి ఆయన ఏం చెప్పాడంటే 53,000 వచ్చింది సార్ అన్నాడు ఇప్పుడు 65,000 పెరిగిపోయింది సార్ సిమెంట్ సిమెంట్ ఇది ఐరన్ అన్నాడు ఇంత ఐరన్ ఇలా పెరిగిపోతే నేను ఎక్కడ కట్టాలి సార్ ఎక్కడ ఒప్పుకోవాలి ఎవరు కట్టాలి ఈ ఎలా నష్టపోతుంది మధ్యలో బిల్డింగ్ వదిలేయాల్సి వస్తుంది ఏమని అంటారు మా మీద బిల్డింగ్ వర్కర్ల మీద బిల్డింగ్ వర్కర్ చూడండి వదిలేసాడని చెప్పి అంటున్నారు ఇది బిల్డింగ్ వర్కర్ కూడా ఎక్కడ ఎవరైనా ఒప్పుకుందామని ఒక చిన్న కాంట్రాక్ట్ ఒప్పుకుందామని ఒప్పుకోలేని పరిస్థితి అయిపోయింది ఈరోజు అంత నష్టపోతున్నారు ఒప్పుకున్న తర్వాత బిల్డింగ్ వర్కర్లు నష్టపోతున్నారు ఎవరైనా బిల్డింగ్ ఒప్పుకుందామంటే ఏ చిన్న చిన్న పని ఒప్పుకుందామన్నా నష్టపోతున్నారు మేము అలా పని చేయలేమమ్మా మీరు ఏదో కూలి ఇవ్వండి పని చేస్తామంటే ఆ కూలికి పెట్టుకోలేని పరిస్థితి అయిపోతుంది ఈరోజు కూలివాడు చాలా నష్టపోయాడు ఇసుక వల్ల చాలా నష్టపోయాడు ఇసుక ఫ్రీగా ఉంచవ్వాలి అలాగే మీరు ఐరన్ డెడ్ చాలా తగ్గించాలి తక్కువగా తగ్గించవచ్చు గవర్నమెంటు తగ్గించాలి అలాగే మిగతా మెటీరియల్ ఈరోజు ఎలక్ట్రికల్ వర్క్ కానీ అలాగే సున్నం కానీ ఇవి కూడా చాలా తగ్గించాలి ఇవన్నీ తగ్గించకపోవడం వల్ల చాలా రేట్లు ఇప్పుడైతే రేటు ఉంటే బిల్డింగ్ వర్కరు మామూలుడు సామాన్యుడు కట్టుకోలేని పరిస్థితి అయిపోయింది సామాన్యుడు కట్టుకుంటేనే ఈరోజు ఏమైనా గవర్నమెంట్కి ముందుకెళ్ళేది సామాన్యుడు కట్టుకోలేని పరిస్థితి అయితే గవర్నమెంట్ ఏమాత్రం కూడా నల్లలేని పరిస్థితి అయిపోతుంది ఉపాధి లేని గవర్నమెంట్కి అయిపోతుంది ఆల్రెడీ ఉపాధి లేని గవర్నమెంట్కి అయిపోయింది ముద్రపడిపోయింది ఎన్ని ఇచ్చినా సరే ఏం చేస్తున్నారు మాకు ఏం ఉపాధి ఉంది ఉపాధి కల్పించలేదు క్యారేజ్ పట్టుకొని వెళ్తున్నాం మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం ఆ క్యారేజ్ పట్టుకొని ఉపాధి లేకుండా పోయింది ధరలలో పెరిగిపోతుంది ఎవరు ఉపాధి కల్పించట్లేదు ఇది ఈరోజు దుర్మార్గంగా ఉపాధి లేని పరిస్థితి ఈరోజు బిల్డింగ్ వర్కర్లకు అయిపోయిందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. నిర్మాణం మధ్యలో ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? నిర్మాణం ఎందుకు ఆపేయాలనుకుంటే నేను ప్రయత్నం రేట్లు పెరిగిపోయి ఐరన్ చాలా ఘోరంగా పెరిగిపోయింది ఇంకేయలేని పరిస్థితి సకంలో వదిలేసాం బిల్డింగ్ ఫిల్లర్స్ వేసాను నెక్స్ట్ స్లాబ్ వేయడం మానేసాం ఎందుకంటే ప్రయత్నం పెరిగిపోయింది ఒక పక్క కూల్ రేట్ పెరిగిపోయింది ఒక రెండవ పక్క సిమెంట్ ధర పెరిగిపోయింది ఇసుక మాకు 6లోకి 18,000 మా ఇంటి రాబోతుకి ఇసుక అదే 18,000తో 6 యూనిట్లు వచ్చేది ఈరోజు 2 యూనిట్లు వస్తుంది ఎంత ఘోరం గతంలోని గవర్నమెంట్ని అలాగ అన్న గవర్నమెంట్ ఈరోజు ఏమైంది గవర్నమెంట్ తగ్గిస్తానన్న గవర్నమెంట్ చాలా బ్రహ్మాండంగా చేసుకొస్తాన్న పాలసీని ఇసుకని గవర్నమెంట్ చేతిలో పెట్టుకోవడం వల్ల కొంతమంది బోకలు పోతున్నారు తప్ప నిజంగా లబ్ధిదారుడికి మటుకు చాలా అన్యాయమే జరుగుతుంది దీనివల్ల ఇది ఎవరిని మేపుతున్నారు అనుకుంటే లారీ ఓనర్లు ఎవరు రవాణా ఓనర్లు మేపుతున్నారు
పెట్రోల్ డీజిల్ బంకులు మేపుతుంది గవర్నమెంట్ విపరీతంగా డైరెక్ట్గా ఫ్రీకి ఇసుక వదిలేస్తే మేము 6000 రూపాయలకు వచ్చిన మా ఇసుక ఈరోజు 18000 అయిపోయింది పిక్క మొన్నటిదాకా ఫ్రీగా దొరికేది ఈరోజు ఇసుక పిక్క దొరకడం మానేసింది అదే విధంగా పిక్క కూడా ఈరోజు రేటు పెరిగిపోయింది ఇటుకు ఒక ఇటుకు 12 రూపాయల ఎవడండి ఇల్లు కట్టగలడు ఒక ఇటుకు ఖరీదు 12 రూపాయలు అంటే ఏరు 6 రూపాయలు ఉన్న ఇటుకు 12 రూపాయలు అయిపోయింది ఎవరు ఇటుకు కలరు సకన సగం పెరిగిపోతే ఎవరు కట్టగలరు ఇది ఇంత ఘోరంగా పెరిగిపోవడం వల్ల మేము ఆఫీస్ మధ్యలో ఇదేనా గవర్నమెంట్ ఏమైనా ధరలు తగ్గించగలితే మేము ఇల్లు కట్టుకోగలం లేదంటే ఇల్లు కట్టుకోలేని పరిస్థితి అప్పులు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు ఆ ఇల్లు కూడా అప్పు ఉన్నవాడికి ఇచ్చేయాలి అప్పు ఎవరికైతే అప్పు చేసాం వాడికి ఇచ్చేయాలి అందుకే ఇల్లు కట్టకుండా అయిపోయాం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించాక ఇక్కడ నిర్మాణ రంగం సర్వేయంగా పుంజుకుంది ఆ ప్రయత్నంలో భాగంగానే నిర్మాణ రంగం చాలా కొత్త పంతం దక్కింది కాకపోతే ఈ మధ్యకాలంలో నిర్మాణ సామగ్రి అనేది దాని యొక్క ధరలు మనకు అందుబాటులో లేకపోవడం వల్ల భవన నిర్మాణం చాలా కష్టతరంగా మారింది దానివల్ల ఏంటంటే ఎండ్ యూజర్కి మేము ఇవ్వాల్సిన రేట్లలో అందుబాటు రేట్లో మేము ఇవ్వలేకపోతున్నాము దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఐరన్ వచ్చేటప్పటికి గతంలో 3 నెలల క్రితం అయితే చూస్తే అది 49000 మధ్య ఉండేది అది ఇవాళ 68000 రూపాయల మధ్య దొరుకుతుంది అలాగే సిమెంట్ చూసినా కూడా గతంలో 206 రూపాయలు ఉండేది అది 310 రూపాయల మీద ఇవాళ దొరుకుతుంది మనకి అలాగే ఇసుక కొందామని కూడా మనకు దొరకని పరిస్థితి ఇవాళ విశాఖపట్నంలో కాబట్టి మేము మా తరఫున మా బిల్డర్ల తరఫున మేము కోరలేదంటే ప్రభుత్వాన్ని ఈ యొక్క నిర్మాణ సామాగ్రిని మాకు అందుబాటు ధరలో ఇవ్వగలిగితే కనుక ఈ నిర్మాణ రంగం మళ్ళీ పాత రోజులకు పుంజుకుని పాత రోజుల్లాగా అతివేగంగా సర్వేగంగా పుంజుకుని అందుబాటు ధరలో మేము ఎండ్ యూజర్లకి మేము మంచి రేట్లలో మేము ఫ్లాట్లు ఇవ్వగలమని మా యొక్క అభిప్రాయం అండి. ఇక్కడ మనం ధరలు అందుబాటు గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. ఒక సిమెంట్ మనం తీసుకున్నట్టయితే సిమెంట్ రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే దాని ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది కానీ ఇక్కడ ఏ విధమైన రా మెటీరియల్ కాస్ట్ పెరగకుండానే సిమెంట్ ప్రైజెస్ పెంచుతున్నారు అలాగే అవైలబిలిటీ ఆఫ్ స్టీల్ విషయానికి వస్తే దాని రా మెటీరియల్ సప్లై చేసిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది ఇంత సడన్ హైక్ అయిపోతే కనుక అది ప్రజల మీద ఇండైరెక్ట్గా భారం పడుతుంది ఎంతమంది దీన్ని సపోర్ట్ చేస్తారు ఎంతమంది సొంత గృహాలు నిర్మించుకోగలరు అనేది అది క్వశ్చన్ మార్క్గానే ఉంది అందువల్ల వినియోగదారులకి దృష్టిలో పెట్టుకుని ఆ ప్లాంట్స్కి రా మెటీరియల్ సప్లై చేయగలిగితే వాళ్ళు అందుబాటులో ధరల్లో వాళ్ళు సప్లై చేస్తారని అనుకో ఆ విధంగా రేట్లు డౌన్ అవుతాయి అంటే ఈ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ అనేది పెంచి దాని రేట్లు అందుబాటులో ఉంచగలిగితే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఎవరు కన్సెషన్ వాళ్ళు చేసుకుంటారు ఆ విధంగా లేబర్కి పని దొరుకుతుంది బిజినెస్ జరుగుతుంది అందరూ హ్యాపీగా ఉంటారని నేను భావిస్తాను. ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ పొజిషన్లో ధరలు బాగా పెరిగినాయి అని మనం బాధపడుతున్నాం. కరోనాకి లాక్డౌన్కు ముందర రోజు సిమెంట్ 260 రూపాయలకి నేను కొన్నానండి. ఇప్పుడు 380 రూపాయలకి కొంటున్నాను. కరోనా వచ్చిన తర్వాత నిర్మాణ రంగం చాలా వరకు కూడా యాక్టివిటీ తగ్గించారు తగ్గింది కూడాను అయినా కూడా రేట్లు పెరుగుతున్నాయి. అలాగే స్టీల్కి వస్తే 43200కి కొన్న 8mm రాడ్డు ఈరోజు 63000 పడుతుందండి ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో ఇది నియంత్రించాలంటే ఒకే ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వానికి తప్ప ఇంకెవరూ కూడా ఏమీ చేయలేరు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇది దృష్టి పెట్టి ఆయన చేయగలిగితేనే ఇది జరుగుతుందండి, లేదంటే జరగదు. వైజాగ్ జనరల్గా ఏంటంటే మనకు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇసుక ఉంది, మనకు చుట్టుపక్కల రాజమండ్రి నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ న్యాచురల్ రిసోర్సెస్ వస్తున్నాయి, అది మనకు అందట్లేదు. అలాగే ఆర్టిఫిషియల్గా మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ అని ఉంది, అది కూడా ఈరోజు దొరకలేని పరిస్థితి. సో మాకు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ఇది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టి మమ్మల్ని ఈ కష్టాల నుంచి బయటపడేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. అప్పటికి కానీ నిర్మాణ రంగం బాగుపడదండి. అది ప్రభుత్వం నుంచి మాకు ఈ పూర్తిగా ఈ స్టీల్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, అలాగే ఈ శాండ్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా కొంచెము గవర్నమెంట్ వారు దృష్టి సారించి ఈ ప్రైస్ అన్నింటిని కూడా తగ్గించి మాకు ఈ నిర్మాణదారులకి ఈ రా మెటీరియల్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. అలాగే యూపీవీసీ కానివ్వండి, పీవీసీ కానివ్వండి, కాపర్ కానివ్వండి, అన్ని రేట్లు కూడా ఈ కరోనాకు ముందు కన్నా పోలిస్తే కూడా అండి ఇప్పుడు ఈ నిర్మాణ రంగానికి సంబంధించి ప్రతి మెటీరియల్ కూడా కరోనా తర్వాత మినిమం 22-30% వరకు పెరిగిపోయినాయండి అన్నీ కూడా. సో వీటన్నిటి మీద కూడా గవర్నమెంట్ దృష్టి సారించి ఇవి అందివ్వగలిగితే ఈ బిల్డర్స్ మేమందరం కూడా ఈ బయ్యర్స్కి ఎవరికైతే ఉన్నారో అందుబాటు ధరలు ఇవ్వడానికి కుదురుతుందండి. దానివల్ల ఇండస్ట్రీ కూడా వస్తుంది, సో బాగుంటుంది అనేది మా కోరిక అండి. ధరలు శాండు, స్టీలు, సిమెంటు మనకి మూడు తెలుసు, కానీ మన ప్లంబింగ్ ఐటమ్స్ మీద కూడా 25-30% పెరిగిపోయిందండి. అవి స్టార్టింగ్లో మన శాండు సిమెంటు అంటున్నాం కానీ ప్లంబింగ్ ఐటమ్స్ అవన్నీ ఎవరు చెప్పట్లేదు.
అది 30% సిపియుసి యూపియుసి మెటీరియల్స్ 30% వరకు పెరిగింది. అవన్నీ తగ్గితే తప్ప మనం ముందరికి వెళ్ళాం. ఇప్పుడు డెవలప్మెంట్ ఏదైనా తీసుకున్నారనుకోండి అవన్నీ చేయలేకపోతున్నాం. సో ఇవన్నీ కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టి కొంచెం తగ్గించుకోవాలండి. నా పేరు అప్పలరాజ్ అండి. విశాఖపట్నంలో 2019లో సుమారుగా 60 గజాలు ఇల్లుని నిర్మించుకోవాలని కొంత అమౌంట్ అనేది పట్టుకొని ఇల్లు నిర్మించుకోవడానికి ప్రయత్నాలు చేశాను. అప్పటి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నేను తెచ్చుకున్నటువంటి స్తోమతకి తగ్గట్టు నా డబ్బులు సరిపోతాయని నేను ఒక ప్లాన్గా చేసుకుంటే ఈ రోజు వరకు కూడా నేను ఇల్లు పూర్తి చేసుకోలేని పరిస్థితి అనేది నాకు ఎదురైంది. మరోవైపు చూసుకుంటే ఇసుక ఒక ఆటో లోడు అంటే చిన్న టొక్క ఆటోతో తెచ్చుకుంటే 500 రూపాయలకు వచ్చేది. అది ఇది ఈరోజు 5000 రూపాయలు పెట్టుబడి పెడితేనే కానీ ఆటో తెచ్చుకోలేకపోతున్నాం. ఇలాగైతే మేము ఇప్పటికీ ఇల్లు మరో విధంగా అప్పులు చేసి సగంలో నిలుపుదలు చేసుకోగలిగాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇసుక ఏదైతే కొరత ఉందో అలాగే నిత్యావసర వస్తువులు పెట్రోల్ అవ్వచ్చు డీజిల్ అవ్వచ్చు ఎందుకంటే ఇదంతా కూడా బిల్డింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ కాబట్టి అవి కూడా తగ్గితే కానీ మేము ఇల్లు పూర్తి చేసుకునే పరిస్థితి అనేది కనబడడం లేదు. ఇప్పుడు చూసుకుంటే మేము సుమారుగా 150,000 రూపాయలు అప్పులు చేసాం తప్ప అప్పులకు వడ్డీలు కట్టుకుంటున్నాం కానీ మరోవైపు అద్దెగూడిలో కూడా అద్దె కట్టుకొని అప్పులకు వడ్డీలు కట్టుకుంటున్నాం తప్ప మేము ఇల్లు అనేది పూర్తిగా నిర్మించుకోలేకపోయాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అవనాయండి స్థానిక పరిస్థితి అవనాయండి ఏదైతే పెరుగుతున్నాయి ధరలు తక్షణమే తగ్గించినంత వరకు కూడా మేము ఇల్లు అనేది పూర్తి చేసుకోలేని పరిస్థితి అనేది మాకు కనబడుతుంది. ఇప్పుడు మేము చాలా ఇబ్బందులు పడుతూ కూడా ఎందుకంటే తెచ్చుకున్నటువంటి ఆదాయం కూడా చాలా తక్కువ చాలీ చాలా సంపాదనతో మేము బతుకుతున్నాం కుటుంబంతో. ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలంటే ప్రభుత్వమే దీన్ని రేట్లు ఎందుకంటే సిమెంట్ అవ్వచ్చు ఐరన్ అవ్వచ్చు అలాగే ఇసుక అవ్వచ్చు ప్రతి ఒక్క వస్తువు కూడా 100లో ఉన్నది 1000లో పెరిగిపోయింది. ఎలాగైతే మాత్రం మేము ఇల్లు అనేది నిర్మించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది మేము తెలియజేస్తున్నాం. నింగినంటిన సామగ్రి ధరలు నిర్వేదంలో నిర్మాణదారులు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.